Hi friends, welcome to 7 to 7 online tutorial. ఈ రోజు మనం light refraction సంబంధించి కొన్ని basic points ని తెలుసుకోబోతున్నాం. ఇంతకు మునుపు videos ని చూసి మమ్మల్ని encourage చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. Optical fiber దీని కోసం మనం చూద్దాం. ఇది టోటల్ గా టిఐఆర్ ప్రిన్సిపల్ మీదే బేస్ అయ్యి అది వర్కౌట్ అవుతూ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఇన్నర్ మెటీరియల్ ఉంటుంది. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ తో తయారై ఉంటుంది. దానిపైన లేయర్ ఉంటుంది. ఇట్ ఈస్ సిలిండ్రికల్ కాన్సెంట్రిక్ సిలిండ్రికల్ గా ఉంటుంది. దీనికి క్లాడింగ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ క్లాడింగ్. ఇట్ ఈస్ కాల్డ్ కోర్. లోపల ఉన్న మెటీరియల్ ని కోర్ అంటాం. సో ఇలాంటి గ్లాస్ ఆ ప్లాస్టిక్ తో తయారైనటువంటి కోర్ ఉంటుంది. దాని చుట్టూ సిలిండ్రికల్ మెటీరియల్ తో సిలిండ్రికల్ గా షేప్ లో అంటే ఒక తొడుగులాగా అన్నమాట, లేయర్ లేయర్ ఉంటుంది. దానికి క్లాడింగ్ అంటాం. ఇలాంటి టైంలో టిఐఆర్ ఎలా ఫామ్ అవుతుంది? ఇది కట్ చేశాను అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పైప్. చాలా తక్కువ మైక్రాన్స్తో ఉండేటటువంటి ఒక పైప్ అన్నమాట. ఇలాంటి పైప్ని తీసుకున్నప్పుడు ఎంతో కొంత యాంగిల్తో పడింది. ఇక్కడ ఎంతో కొంత యాంగిల్తో పడింది. ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది కదా. ఇది ఆర్ అంటున్నాం. ఇదంతా ఎయిర్. సో వాట్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్? ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 1. లోపలికి వెళ్ళింది ఒక లైటర్ ఇలా వేసాం. ఇలా వేస్తే రిఫ్రాక్ట్ అయింది. రిఫ్రాక్ట్ అయినప్పుడు ఇది ఎంతో కొంత రిఫ్రాక్టెడ్ యాంగిల్, సపోజ్ ఇట్ ఈస్ ఆల్ఫా ఆర్ అనుకున్నాం, లేకపోతే ఆల్ఫా యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది. రిఫ్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ అగైన్ ఒక నార్మల్ గీసుకున్నాం. గీసుకుంటే ఇది ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. ఇది గ్రేజింగ్ కండిషన్. గ్రేజింగ్ కండిషన్ అంటే ఏంటైంది? ఎక్కడ ఉన్న యాంగిల్, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఉందో ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత యాంగిల్ అవుతుందో చెప్పగలుగుతామా మనం? ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ హియర్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇట్ ఈస్ 90 డిగ్రీస్. ఇక్కడ ఇది 90 డిగ్రీస్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు ఇది ఆల్ఫా, ఇది ఎంత అయిపోతుంది? తప్పనిసరిగా ఇట్ ఈస్ 90 మైనస్ ఆల్ఫా. క్లియర్ అయింది అనుకుంటాను. ఆల్ఫా ఇక్కడేమో రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఇది ఈ క్లాడింగ్కి టచ్ అయింది. క్లాడింగ్ టచ్ అయ్యేటప్పుడు ఇలా గ్రేజింగ్ అయింది అనుకోండి. అయితే ఇక్కడ ఉన్న యాంగిల్ 90 మైనస్ ఆల్ఫా, ఇది క్రిటికల్ యాంగిల్ అయిపోతుంది. ఇట్ ఈస్ క్రిటికల్ యాంగిల్. ఎందుకు ఇలాగే గ్రేజింగ్ కండిషన్ వచ్చింది అనుకుందాం. అంటే దిస్ కోర్ కవర్డ్ విత్ దిస్ క్లాడింగ్ మెటీరియల్, క్లాడింగ్ మెటీరియల్తో కవర్ చేసిన దానిలో ఇది కంపల్సరీగా డెన్సర్ మీడియం అయి ఉండాలి, ఇది రేరర్ మీడియం అయి ఉండాలి. బికాస్ టిఐఆర్, టిఐఆర్ ఎప్పుడు పాసిబుల్? వెన్ ద లైట్ రే ట్రైస్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇది మనకు తెలుసు. సో ఇది డెన్సర్ చేస్తారు, ఇది రేరర్ అవుతుంది. దీనికి గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ మెటీరియల్ ఆర్ కోర్ మెటీరియల్కి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నియర్లీ అబౌట్ 1.7. ఈ క్లాడింగ్ మెటీరియల్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నియర్లీ అబౌట్ 1.6. ఇట్ ఈస్ రేరర్ నౌ, ఇట్ ఈస్ డెన్సర్. సో డెన్సర్ నుంచి రేరర్కి ఎప్పుడైతే టచ్ చేసిందో అయితే రిఫ్రాక్షన్ అవ్వాలి, లేకపోతే గ్రేజింగ్ అవ్వాలి, లేదంటే టిఐఆర్ అవ్వాలి. ఈ మూడు కండిషన్ ముందే చెప్పున్నాం. ఇది ఒకవేళ 90 మైనస్ ఆల్ఫా క్రిటికల్ యాంగిల్ అయితే గ్రేజింగ్ అయిపోయింది, మన గ్రేజింగ్ కాల్ అవసరమైంది. ఇది అగైన్ సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఇదేంటై ఉండాలి? 90 మైనస్ ఆల్ఫా అయి ఉండాలి. ఇది కూడా రిఫ్లెక్షనే అయిపోతుంది.
అంటే టిఐఆర్ అనేది ఇండైరెక్ట్ గా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. ఈ యాంగిల్ ఎంత ఉందో అంత యాంగిల్ తో వస్తుంది. ఎప్పుడు? వెన్ దిస్ 90 మైనస్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ సి, సి కంటే ఎక్కువైనప్పుడు మాత్రమే ఈ ఈ టిఐఆర్ అనేది జరుగుతుంది. ఎక్కడ వచ్చింది మళ్ళీ ఇది ఎంత అవుతుంది? దీస్ టు ఆర్ ప్యారల లైన్స్ ఆర్ దీస్ టు ఆర్ ప్యారల లైన్స్ దిస్ యాంగిల్ ఈక్వల్ 90 మైనస్ ఆల్ఫా దిస్ మస్ట్ బి 90 మైనస్ ఆల్ఫా. ఎగైన్ ఇది ఇక్కడ టచ్ అవుతుంది, మళ్ళీ ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ ఆల్ఫా. ఇలా 90 మైనస్ ఆల్ఫా కంటే 90 మైనస్ ఆల్ఫా అనేది సి కంటే ఎక్కువైనప్పుడు అన్ని 90 మైనస్ ఆల్ఫాతో ఆ కోర్ నుంచి క్లాడింగ్ టచ్ అవ్వడం, మళ్ళీ ఎగైన్ రిఫ్లెక్షన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం, ఇలాగూ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి లైట్ ఏమాత్రం ఇంటెన్సిటీ కోల్పోకుండా ఈజీగా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి పంపించగలుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆప్టికల్ ఫైబర్స్ని ఎలా వర్కౌట్ చేస్తున్నారంటే వేవ్స్ ఫామ్లో సూపరింపోజ్ చేసి మొత్తం అంతా మళ్ళీ అదే వేవ్స్ ఫామ్లోని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆప్టికల్ ఫైబర్స్ చాలా దగ్గర మనకి యూజ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, లైట్ వెయిట్ అండ్ నాన్ కరోజివ్. అందుకు ఎక్కడైనా సరే ఇన్నర్ పార్ట్స్ అలాంటివన్నీ కూడా చూడడానికి, తర్వాత కొన్ని డెకరేటివ్ ఐటమ్స్లోని ఈ వాడటం జరుగుతుంది. ఇన్ కమ్యూనికేషన్స్ ఇన్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఆల్సో లాప్రోస్కోపిక్ మెథడ్లోని, ఎండోస్కోపిక్ మెథడ్లోని, అలాగే ఇలాంటి మెడికల్ యూజ్లో టు అబ్జర్వ్ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, లోపల ఉన్న బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఇది వాడడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్స్ చాలా ఎక్కువ యూసేజ్ అవుతూ ఉన్నాయి జరిగింది. మీరు మొదట్లాగే నోట్స్ ఫామ్లో నోట్స్ రూపంలో రాసుకుంటే మనం చెప్తున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక లింకేజ్తో వెళ్తూ ఉంటాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేస్తారని, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.